కొంచెం గ్యాప్ ఉంది ఈపురపాలెం స్పాట్ పురం మధ్య, ఆ గ్యాప్ కూడా తొందరగా ఫిల్ అయిపోతుంది. సో దాని ద్వారా మొత్తం కూడా కలిసి ఉన్నాం. ఇప్పటికే చీరాల నుంచి బాపట్ల దాకా సముద్ర తీర ప్రాంతంలో డాక్షగర్ రిసార్ట్తో పాటుగా అనేక రిసార్ట్స్ ఇవాళ కొత్తగా వస్తున్నాయి. చాలా కనెక్టివిటీ పెరిగింది 216A ద్వారా. మరి కొత్తగా ఉప సభాపతి అయినటువంటి కోన రఘుపతి గారు మనకి చాలా ఒక్క నిమిషండి, ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన తేళ్ల వినయ్ మృతదేహం రామచంద్రాపురం సముద్ర తీరం వద్ద కొట్టుకు వచ్చింది. చీరాల మండలం జండ్రపేటకు చెందిన తేళ్ల వినయ్ చెన్నైలోని హిందూ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. స్నేహితులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి మృతివాత పడటం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెం బండారు నగర్ కాలనీ పురుగులపేట ఇందిరా కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలు, 4 ఆటోలు, 6 గ్యాస్ సిలిండర్లు, 2 బట్టల మూటలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సిఐ శ్రీనివాసరావుతో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎవరైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నేరాలను నియంత్రించేందుకే కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇరవై ఏడు మోటార్ సైకిల్స్, 4 ఆటోలు, 5-6 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అనేవి పత్రాలు సరిగ్గా లేకపోవడం వలన స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే ఒక ఇంట్లో బిల్లులు సరిగ్గా చూపించని బట్టలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ బట్టల విషయంలో వాళ్ళ బిల్లులు కానీ తర్వాత కానీ తీసుకొచ్చి చూపించినట్లయితే పరిశీలన చేసి వాటిపైన ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకుంటాము. మిగతా ఈ ఆటోలు కానీ వాహనాల విషయంలో కూడా సరైన పత్రాలు లేకపోయినట్లయితే వాటిని కోర్టుకి హ్యాండ్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు తీసుకొచ్చి చూపించినట్లయితే వాటిని వాళ్ళని ఓనర్లకి వాటిని స్వాధీనం చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరైనా బయట వ్యక్తులు కానీ సస్పెక్ట్లు కానీ పాత నిరసనలు కానీ ఉన్నారనేది వెరిఫై చేయడం అనేది జరిగింది. అలాంటి మనుషులు అనేది మా దృష్టికి రాలేదు. కాబట్టి వీటి మీద నిషేధిత నాటు సారాయి విక్రయం తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామనగర్ వాడరేవు శివారు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. 30 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వినియోగించే 1000 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న దుకాణాల యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సారా తయారీ చేసి అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి తెలిపారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చెత్త పారబోస్తున్నారు, మీకు తెలీదా? పక్కన డ్రమ్లు ఎవరేశారో ఏరియాస్ ని రైడ్ చేయడం జరిగింది. నాటు సారా తయారీ కేంద్రాల మీద, అమ్మకం కేంద్రాల మీద కూడా రైడ్ చేయడం జరిగింది. అక్కడ వాడరేవ్ సెంటర్ లో ఒక రాంబాబు అని ఒక ముద్దాయి ఒక 2-వీలర్ తోటి సారాయి తోటి దొరికాడు, అతను పారిపోయాడు. అతన్ని మీద కేసు నమోదు చేశాము. అలాగే శివ అని అతని భార్య మీద కూడా కేసు, నాటు సారాయి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక 1000 లీటర్లు బెల్లం ఓటని ధ్వంసం చేయడం జరిగింది ఈ మొగిలి రంగయ్య కాలనీలో. ఇంకా ఒక 10 లీటర్ల సారాయిని కూడా సీజ్ చేశాము.
ఈ రైడ్స్ ఇక ఈ నాటు సార్ అంతమయ్యే వరకు కూడా ఈ నెలంతా కూడా ఇంటెన్సివ్గా రైడ్స్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు, లోకల్ పీపుల్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మేము పత్రికాముఖంగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో న్యాక్ బృందం పర్యటించారు. కళాశాలలో మౌలిక వసతులు, విద్యాభివృద్ధిపై వివరాలు సేకరించారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే వార్షిక తనిఖీల్లో తమిళనాడు కామరాజు యూనివర్సిటీకి చెందిన చైర్పర్సన్ ముత్తలింగం కిషన్, ఉత్తరప్రదేశ్ బెనారస్ యూనివర్సిటీకి చెందిన ఆశారాం త్రిపాఠి, కేరళ రాష్ట్రానికి చెందిన జానీ జోష్ కళాశాలలోని అన్ని విభాగాలలో తిరిగి విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎన్సీసీ విద్యార్థులు చేసిన యుద్ధ సన్నివేశాలు, డబ్బు, పాటలు ఆకర్షణీయంగా ఉన్నాయి. బృందంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కళహస్తి సత్యనారాయణ, కోశాధికారి లావు ఆదిశేషయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పోతూరు శ్రీనివాసరావు, నల్లరా బాలకృష్ణ, ప్రిన్సిపల్ ఈశ్వరరావు పాల్గొన్నారు. హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA BL. అసెస్మెంట్ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. అది అన్ని కాలేజీలు కూడా న్యాక్ యొక్క అసెస్మెంట్ వెళ్ళి మంచి గ్రేడ్ సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాక్ వాళ్ళ గ్రేడ్ వస్తేనే ఆ కాలేజీకి ఒక క్వాలిటీ అనేటువంటిది ఉంది అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఉంటేనే మనం కుర్రాళ్ళకి, విద్యార్థులకి మంచి చదువుని చెప్పగలుగుతాం, వాళ్ళు ఇక్కడ చదువుకున్నందుకు కూడా ప్రయోజనం ఉంటుంది. అటువంటి క్వాలిటీ కోసం అని చెప్పేసి మనం చేసేటువంటి విషయాల్లో మనం ఎంతవరకు సక్సెస్ అయినాము అనేటువంటిది ఈ న్యాక్ ప్యూరిటేరియం బృందం వచ్చేసి వాళ్ళు పరిశీలిస్తారు.
పరిశీలించిన తర్వాత వాళ్ళ